YCP Adhineta Jagan Gundello Guchina, Bhuma Kutumbani, Nandyala Prajalu Gelipincharannaru, Bhumana Karunakar Reddy. Prashant Kishore Pai TDP Netalu Enni Kesulu Pettina Tamaku Em Nashtam Ledannaru. Adhikara Durvinayoganiki Palpadutu TDP Drama Adutondantunna Bhumanato Maa Pratinidhi Dinakar Face to Face. Nandyala Upa Ennikalo Matala Yuddham నడుస్తుంది. ఒకరికొకరు వైసీపీ అటు టీడీపీ కూడా మాటల యుద్ధాన్ని ప్రారంభిస్తారు. అలాగే ఎక్కడైతే ప్రచారం జరుగుతుందో ఆ ప్రాంతాల్లో అంతా కూడా అభివృద్ధి నినాదంతో టీడీపీ వైపు వెళ్తుంటే ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి, మొత్తం రానున్న రోజుల్లో అధికారం మనదే అని చెప్పి కూడా వైసీపీ చెప్తుంది. అసలు టీడీపీ చేస్తున్నటువంటి అభివృద్ధి మంత్రపై వైసీపీ నాయకులు ఏమంటారు, అలాగే మీ యొక్క విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ముఖ్యంగా టీడీపీ డబ్బులు పంచుతుందని చెప్పి మీ అధినేత అంటున్నారు, అలాంటిది ఏమీ లేదని చంద్రబాబు నాయుడు గారు గతంలో 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా అభివృద్ధి అనేటువంటి తారక మంత్రమే జపించారు. కానీ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. కాబట్టి ఆ రోజున ఆయన పాలనను మట్టి కరిపించి ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. మళ్ళీ ఆయన దాదాపు 600 హామీలు ఇచ్చి ఆ హామీలన్నింటినీ కూడా నేను అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తాను అన్నటువంటి వాగ్దానాలు చేయటం కారణంగా అధికారం ప్రజలు ఇస్తే ఆ అధికారాన్ని చవిచూస్తూ ఆ అధికార సమయమంతా కూడా అవినీతికి పాల్పడుతూ ఒక్క అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమము చేయకపోవటం మూలంగా ప్రజల్లో పెళ్ళుబొగుతున్నటువంటి ఆగ్రహ జ్వాలల్ని చూసి భయపడి అయినా కూడా ఆయన నిరంతరం పారాయణ చేసేటువంటి నేనుంటే అభివృద్ధి చేస్తాను, నేనే అభివృద్ధి చేస్తాను అనే వల్లవేసే ఆ పడికట్టు పదజాలాలనే నంద్యాల పట్టణంలో మరింత ఎక్కువ విస్తృతిగా ప్రచారం చేస్తూ మేం అభివృద్ధి చేస్తున్నాం, ఈ అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటోంది అనే విష ప్రచారం చేస్తున్నారు. రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు అన్న దానికి కొండ గుర్తుగా సంకేతంగా ప్రజలలో ఉన్నటువంటి అసంతృప్తి జ్వాలలకి మొదటి వేదికగా నంద్యాల ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ నమ్మకం లేకపోవడం మూలంగానే భూమానాగర్ రెడ్డి ఫ్యామిలీ మా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఆయన ఆశయాలు నెరవేరుస్తున్నాము, ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ టీడీపీ నెరవేర్చి విజయం సాధిస్తుంది, అర్బన్ ఓటర్ మా వైపే. భూమానాగర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గుండెల్లో పొడిచి జగన్మోహన్ రెడ్డి గారు భూమానాగర్ రెడ్డికి ఇచ్చినటువంటి అత్యంత ప్రేమను అభిమానాన్ని పూర్తిగా త్రోసిరాజని మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు కొనుగోలు కావడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి భూమానాగరెడ్డి గారు. ఈ 3 సంవత్సరాల కాలంలో నంద్యాల పట్టణంలో ఒక్క చిన్న పని కూడా జరగల. నేను వేస్తున్నటువంటి రోడ్లలో మీరు నడుస్తున్నారు, నేను ఇచ్చినటువంటి పెన్షన్లు మీరు తీసుకుంటున్నారు, కనుక నాకే ఓటు వేయాలా అనేటువంటి దబాయింపు కార్యక్రమాలు మరొక వైపున 5,000 రూపాయలైనా కూడా నేను మీకు ఓటుకి ఇస్తాను అని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరంటే తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పినాడు. ముఖ్యమంత్రి డబ్బులు పంచడం లేదు, ఆ పార్టీ పంచడం లేదంటే నమ్మడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? సీఎం పై చేసినటువంటి కామెంట్స్ పట్ల కూడా టీడీపీ సీరియస్ గా విమర్శిస్తుంది. ఈ ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది ఇలాంటి నరహంతక పాలకులకు ఈ పాలన అంతమొందించడానికి చేయవలసినటువంటి చర్యని ఆయన చేపట్టడం జరిగింది. మీ పార్టీ సలహాదారుడు పీకే పై కూడా కేసులు నమోదు చేయడానికి టీడీపీ సిద్ధమవుతుంది. మా పార్టీకి ఆయన సలహాదారుడు కాదు, మీరు ఎక్కువగా మీకు మీరు మాకు ఆయన సలహాదారుడు అన్నంత మాట్లాడారు. పీకే మీద చేసుకోమనండి, ఎవరి మీద అయినా చేసుకోమండి, మాకే అభ్యంతరం లేదు. అదే ప్రశాంత్ కిషోర్ మీదని. నంద్యాల ఉప ఎన్నికలో విజయం తమదే అని చెప్తున్నారు. అయితే ఏదైతే తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తుందో దానికి వైసీపీ కట్టుబడి ఉంటుంది. అయితే అభివృద్ధి అన్నది టీడీపీ చేయకపోవడం మూలంగానే వైసీపీని గెలిపించారని చెప్పి రానున్న రోజుల్లో కూడా నంద్యాల బైపోల్లోనే వైసీపీకి విజయాన్ని సాధించి పెట్టడం ఖాయమని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో దినకర్, ఎన్టీవీ, నంద్యాల నుంచి.